సార్ తండ్రి సమానులైన అరవింద్ గారికి ఇప్పటికీ ఆయన నన్ను చిన్నపిల్లలాగా ఎరగ చూస్తుంటారు ఆయన్ని. అంటే ఆర్టిస్ట్గా కాఫీ కాఫీ కదా, కాఫీ 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 అని సో మూడు సార్లు అంటాడు అనమాట. సో విచిత్రం అడిగి రకరకాల క్యారెక్టర్ సెలెక్ట్ చేసి ఆ క్యారెక్టర్కి అబ్బాయి అయితే సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత మధ్యలో రియాక్షన్ ఇచ్చాడు, ఏ రియాక్షన్ ఉన్న వల్లరా అని, బాగా చేశారా నువ్వు, రియాక్షన్ చాలా బాగుంది అనేదో. తర్వాత ఒక రోజు మెసేజ్ పంపించాడు పెట్టేవాడు, అంటే నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తాను సార్, అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తానని. కొన్ని రిప్లై ఇచ్చేవాడిని, రిప్లై ఇచ్చేవాడిని కాదు. కానీ తర్వాత అర్థమైంది తన మోటివ్ ఏంటో. అంటే ఆరో దగ్గర వెళ్ళడం, ఒక వాష్రూమ్ వేయడం, వాళ్ళు షూటింగ్ వెళ్ళేస్తాను చూడడం. సో అంటే ఇంకొకళ్ళు వేరే దగ్గర కెమెరా స్టూడియో జాయిన్ అవ్వడం, అక్కడ షూటింగ్ వెళ్ళగలుగుతుందో చూడడం. అంటే టోటల్గా తన షూటింగ్ ఏం జరుగుతుంది, డైరెక్షన్ నేర్చుకోవడం మీద ఇంట్రెస్ట్ అనమాట. ఆర్టిస్ట్ మీద కాదు యాక్చువల్గా. సో ఇలా కుట్ర పని తను మొత్తం నేర్చేస్తున్నాడు. తర్వాత నా దగ్గరికి ఒకసారి అరుణ్ గారు కాల్ చేసి నన్ను ఒకరిని పంపిస్తాను, ఒకరిని నేను కలుస్తాడు, నువ్వు మాట్లాడు ఒకసారి అన్నాడు. సరే కలుస్తా సార్ అన్నా. సో సార్ కలిసి సార్ అంటే రా అన్నాను. చూస్తే అబ్బాయి మళ్ళీ మళ్ళీ సేమ్ ఫేస్ సేమ్ హైట్, మనం ఎప్పుడు కిరణ్తో మాట్లాడేలాగా మాట్లాడాలి. సో అదే అంటాను, కిరణ్ నీ అంత ఎత్తు అయితే చాలు నువ్వు అని అన్నాడు. తర్వాత అంటే తర్వాత లిరిక్స్ సార్ మీ సినిమాలో లిరిక్స్ బాగుంటాయి, నేను అది నేర్చుకోవాలని వచ్చాను, నేను యాక్చువల్గా అది మాట్లాడదామని వచ్చాను అని. నేను ఏం చేశానంటే షార్ట్ ఫిల్మ్స్ చేశాను అన్నాడు. చూపించాను నన్ను షార్ట్ ఫిల్మ్ చూశాను, నిజంగా కాసేపు షాక్ అయిపోయాను. షాక్ అంటే షాక్ అయిన ముందు జలస్ వచ్చింది, బాగా మొహం మాడిపోయింది. ఈ కురడు ఎవడరా ఇంకా లాభిత తీసేసాడని మాడిపోయింది. అయితే అందుకే నేను నాకు ఒక మంచి అలవాటు ఏంటంటే జలస్ నుంచి శ్రద్ధ నుంచి త్వరగా బయటకు వచ్చేస్తాను, మళ్ళీ మోహం నుంచి అయిపోతాను. అందుకే అందరిలో ఉన్న మన జలస్ని శ్రద్ధని చాలా ఆనందంగా హ్యాపీగా చూడగలను. అందుకే నా సినిమాలో క్యారెక్టర్ని జలస్ శ్రద్ధంతో ఉంటుంది, వేరే విషయం. సో తర్వాత సార్ నా దగ్గర ఇచ్చి ఏదో మాట్లాడి మాట్లాడితే చెప్పడం మొదలుపెట్టాడు. కొన్ని ఇప్పుడు నేను లేను అన్నా సరే చెప్తూ ఉంటాడు మాలో. అందరూ నాన్న ప్రాంతం సినిమా చూసి మీరు హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారు, మీరు ఎక్కడ నుంచి తీసుకున్నారు, ఎక్కడ కాపీ కొట్టారు అని అందరూ అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఐ జస్ట్ కాపీడ్ ఫ్రమ్ హుస్సేన్ షాకర్. నేను అనుకున్నా ఎవరైనా ఎవరైనా కోరుతుంటే నాకు సక్సెస్ ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ తెలుసు, నేను హిట్ అయిన సినిమా వెంట అయిపోద్ది, ఫెయిల్యూర్ మనం వెంటాడుతుంటుంది. కాబట్టి నేను భయం భయంగా నిలబడుతున్నా అన్నమాట, సార్ మీ సినిమా చాలా బాగున్నాను, లేదా మొదటి సీరియల్ ఎవరైనా పొందితే నేను ఇంటిలో డైరెక్టర్ను ఈ మాటలు వినిపిస్తుంటే భయం వస్తుంటుంది. ఎందుకంటే వెనకాల ఇంత పెద్ద జనరేషన్ ఉంది, భయంకరంగా ఉత్పన్నం వచ్చేస్తుంది, దాన్ని తట్టుకుంటూ జాగ్రత్తగా చేసి వెళ్ళిపోవాలి ముందు, నేను వచ్చే ముందే సంవత్సరంలో మూడు సినిమా తీసేయాలి, అంత పెద్ద జనరేషన్ ఇది. నేను కూడా అలాగే ఇప్పుడు అందరూ శిష్యులు శిష్యులు అన్నారు కదా, నువ్వు వస్తున్నావు సుకుమార్ టీసీ సినిమా చేస్తున్నావు, సో డెఫినెట్గా కిరణ్ మిమ్మల్ని ఆల్రెస్తాడని, ఈ సినిమా మంచి సక్సెస్ అవుద్దని. సో ఇప్పుడు చిన్న సినిమాకి మీరందరూ ఒక చిన్న పాయింట్ దొరికిన యూట్యూబ్ వీడియో చూసి, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏ చిన్న విషయం మీకు దొరికిన వెంటనే సినిమాకి చూస్తారు, అది గొప్ప విషయం. అందరూ ఆలోచించుకోవడం అనమాట, ప్రేక్షకులు అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అది మాత్రం హిట్ దొరికిన సినిమా సంబంధించి చూసేస్తున్నారు, అలాగే ఈ సినిమా చూస్తారని పెద్ద సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నాను. కవిత నాడు మానేశారు, హైకూలన్నీ చిన్న చిన్న కవితలు అవి చాలా రాశాడు. నేను అన్ని ఒక బుక్ తీసుకొద్దాం అనుకుంటున్నాను, అంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒక చిన్న విషయం చూడండి, మీ చుట్టూ అందరూ శత్రువులా ఉన్నప్పుడు నువ్వు మొదటిసారి యుద్ధం చేయాల్సింది నీతో నువ్వే, ఇలా ఉంటుంది.